మహేంద్ర సంఘం, మహేంద్ర సంఘం, వెదురు పారిశ్రామిక సంఘం, జిందాబాద్, ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం. ప్రతి మేదరులో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వెదురు దినోత్సవం ఇది.
మాకు మేదరులకు జీవనోపాధి అయిన వెదురే ముఖ్యం. మా జీవనోపాధి వెదురు. మేము గుట్టల నుండి కొట్టుకొచ్చుకొని వెదురును చీరి అల్లి గంపలు చాటలు గుల్లలుగా అల్లు అమ్ముకొని బతికే జీవనోపాధి సాగించే వాళ్ళం. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ రావడం ద్వారా మా జీవనోపాధి కనుమరుగైపోతుంది. కులవృత్తులు అడగంటిపోయే పరిస్థితి వచ్చింది కనుక ప్లాస్టిక్ నిషేధించి కులవృత్తులు ఏదైతే ఉందో ప్రోత్సహించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. జై మేదరి. సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ కొరకు ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు మీరు అన్ని కులాలకు ఎన్నో విధాలుగా సాయం చేసుకుంటూ గంగపుత్రులకు కోట్లాది రూపాయలతో ఈరోజు సెర్లల్లా చేపలు పోసుకుంటూ, అదేవిధంగా గౌడ సంఘాలకు వాళ్ళకు సంఘానికి 5 ఎకరాలు ఇచ్చుకుంటూ ఈత చెట్లు తాటి చెట్లు పెంచుకుంటూ కులాలను బాదుకుంటున్నారు. అదేవిధంగా అయ్యా, మేము ఈ రాష్ట్రంలో 2 లక్షల పై చిలుకు మేదరులు ఉన్నాము, కావున మాయందు కూడా దయతలంచి మీరు మాకు కూడా 5 ఎకరాల భూమి ఇచ్చి వెదురును పెంచి మాకు ఫ్రీగా ఇవ్వాలని దయచేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో సొసైటీలన్నీ బంద్ చేసిర్రు, దయచేసి ఇతర రాష్ట్రాలలో అన్ని సొసైటీలు నడుస్తున్నాయి కాబట్టి, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు కూడా మీరు సొసైటీలు చాలు చేసి మాకు బొంగు ఫ్రీగా సప్లై చేయాలని దయచేసి ముఖ్యమంత్రి గారికి లోపల ఇక్కడ ర్యాలీగా రావ బైక్ ర్యాలీ ద్వారా రావాల్సి వచ్చింది. ఇక్కడ మేదరుల సమస్యలపై మేము కలెక్టర్ గారికి మెమోరం ఇవ్వడం జరుగుతున్నది. మేదరులకు వెదురే జీవనోపాధి, వెదురే జీవితం కనుక మేము వెదురును అడవి నుండి తెచ్చుకొని మేము ఇక్కడ గుళ్ళలు చెట్ల అమ్ముకోవడం జరుగుతుంది. కావున ఈ ఫారెస్ట్ అధికారుల వేధింపులు కూడా తక్కువ కావాలి. మాకు వెదురును సొసైటీ ద్వారా కానీ లేకపోతే ఫ్రీగా ఫారెస్ట్ లోపల వచ్చేది మాకు భూమి కేటాయించి దాంట్లో వెదురు మొక్కలను పెంచి వెదురును సప్లై చేయడం ద్వారా మా జీవనోపాధి మెరుగవుతుంది. అందుకని చెప్పేసి ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం పురస్కరించుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. కలెక్టర్లు ఈరోజు వెదురు దినోత్సవం బ్రహ్మాండంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ లోపల ఇక్కడ కలెక్టర్ జగిత్యాల పట్టణం లోపల జగిత్యాల జిల్లా లోపల మేము వెదురు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. జై మేదరి. శుభాకాంక్షలు అయ్యా. మా బాధలు ఏంటి అంటే ఇప్పుడు జంగల్కు పోయి ఒక 4 బొంగులు తెచ్చుకోగా కూడా ఫారెస్ట్ వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాని మీద మీరు శ్రద్ధ పెట్టాలి. ఒకటి మాకు ఎక్కడైతే మండలానికి ఒక 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ పరంపోగు ల్యాండ్లో మాకు బొంగు పెంచే ప్రయత్నాలు చేయాలని మా యొక్క మనవి. మీకు మీ మాకు ఈ కలెక్టర్ చాలా మంచి కలెక్టర్ దొరికిందని మేము భావిస్తున్నాము. మళ్ళీ మాకు 31 జిల్లాలో మన జిల్లాలో ఉన్నంత మేదరి కులం ఏ జిల్లాలో లేరు. అయ్యా మీరు మా పైన కనకరించి మాకు మళ్ళొకటి ఇక్కడ అంగడి కద్దల్లో మా వాళ్ళు అది మాలు అమ్ముకునే జాగాలో గుళ్ళలు చాట్లు అమ్ముకునే జాగాలో కూడా వాళ్ళు వచ్చిన ఎండలో ఆ గుళ్ళలు పెట్టుకొని ఎండలో అమ్ముకుంటున్నారు. దాని గురించి కూడా మీరు ఒక దృష్టిలో పెట్టుకొని అయ్యా మాకు వాళ్ళని ఒక నీడలో ఎక్కడన్నా మీరు ఒక స్థలం చూపెట్టగలరని మా మనవి. మీకు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా దృష్టి మా మనసులను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మా బాధలన్నీ మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మా పరిష్కారాలు మీరు సాల్వ్ చేస్తారని మేము భావిస్తున్నాము. మీరు మాకు మంచి లోపల మేదర్లు ఎస్సీ ఎస్టీ జాబితా లోపల ఉన్నారు కనుక మాది సంచార జాతి. మేము ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో ఆ ఊరికి తీసుకుపోయి మేము గుళ్ళలు చాట్లు అమ్ముకొని జీవనోపాధి గడుపుతుంటాం కనుక మా సంచార జాతి మమ్మలను ఎస్టీ లోపల చేర్చాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకోవడం జరుగుతుంది.
జై మేదరి. వచ్చేసి ఈరోజు పండగ జరుపుకుంటాం. ఈ అడవి పుత్రుడు కనుక వీళ్ళంతా ఈ వెదురు వచ్చేసి అడవి ఉండదు కనుక మేము ఈరోజు పండగ జరుపుకొని మెమోరీ ఇవ్వడానికి వచ్చినాం. పండగ అంటే గాలి తీసుకొని చిన్న గాలి తీసుకున్నాం అందరం టుగెదర్ అయితే ఉంటుంది. ఉన్నాయని మేడం మాకు ఎందుకంటే అడవిలో తీసుకెళ్తున్నాము ఫారెస్ట్లు పట్టుకుంటాం. మాకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి ఇప్పుడు గంగపుత్రులు కేప్ చేస్తూ చెర్లలు చీపలు వేస్తున్నాం. గౌడ్స్ కేప్ చేస్తూ 5 ఎకరాల భూమి ఇచ్చి అక్కడ చెట్లు పెడుతున్నాం. కానీ మాకు అదే విధంగా 5 ఎకరాలు వాళ్ళ ద్వారా వస్తే మంచిది. స్టేట్ లెవెల్ అసోసియేషన్ అట్లా మీరు రిక్వైర్ చేసుకోండి. అటవీ శాఖ అడుగుంటది, అటవీ అడవిలో పోయి అడవి దానికి మీరు వేరే చెప్పాలి, అది చూడాలని చెప్పాలి. అనభిష